హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం గమనించినట్టయితే మన అమర ఆటలో అసలు ఆ ఆట కంటే కూడా ఎక్కువ బెగ్గింగ్ అయితే ఎక్కువ అయిపోయింది. దాంతోపాటు తను ఆడింది కూడా ఏది అనిపించలేదు. మనమందరం గమనించినట్టయితే ఆట ఆడకుండా అందరినీ పాయింట్స్ అడుక్కోవడం, బెగ్గింగ్ చేయడం, పాయింట్స్ ఇవ్వకపోతే వాళ్ళని ఏదంటే అది మాట్లాడడం, ఇవన్నీ చేసి అరే అరే హెల్ప్ చేయండిరా హెల్ప్ చేయండిరా హెల్ప్ చేయండిరా అని చెప్పేసి అడుక్కోవడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోయిందంటే తన ఆట అయితే ఎక్కడ మనకి కనిపించింది కూడా లేదు. సో ఈ విధంగా మన అమర్ రైతు బిడ్డ నుంచి నేర్చుకోవాల్సింది ఒక్కటే ఏంటంటే, ఆట ఆడాలి. గెలుపు ఓటములు అనేవి కామన్, కానీ ఆట ఆడి నిరూపించుకోవాలి. అంతేకాని వాళ్ళని పాయింట్స్ అడిగి వీళ్ళని పాయింట్స్ అడగడం తీసుకొని ఆ పాయింట్స్తో గెలవాలి అనుకోవడం అయితే పెద్ద ఇది అని చెప్పేసి అయితే మనకి ఈ వీక్ అమర్ని చూస్తే అర్థమైపోయింది అనమాట. సో ఈసారి అయితే నాగార్జున సార్ అయితే అమర్ మీద చాలా ఫైర్ అయ్యాడు. శోభ, ప్రియాంక నీకు హెల్ప్ చేశారు కదా, నువ్వు నిజంగానే నువ్వు నీ అంత నువ్వు గేమ్ ఆడావా అంటే, అవును సార్ అంటే, ప్రియాంక ఇంకా శోభానికి హెల్ప్ చేయలేదా అంటే, లేదు సార్ నా ఓన్గా నేను ఆడాను అంటే, వెంటనే నాగార్జున అయితే శోభ ప్రియాంక హెల్ప్ చేసిన వీడియోని అయితే ప్లే చేయడం జరిగింది. ఆ తర్వాత అయితే నాగార్జున అయితే దుమ్ము దులిపేశాడు అనమాట. అవని చూడు అమర్, గెలవాలి అనుకోవడం ఓకే, కానీ అడ్డదారిలో గెలవాలి అనుకోవడం అయితే అసలు కరెక్ట్ కాదు. నువ్వు నీ గేమ్ ఆడి ఉంటే నువ్వు విన్ అయినా ఓడిపోయినా జనాలు నిన్ను ఖచ్చితంగా అభిమానిస్తారు, కానీ నువ్వు ఆడే గేమ్ని చూసి జనాలు నిజంగా నిన్ను అరే ఏంట్రా ఇది అనుకునేలాగైతే ఈ వారం నువ్వు చేసావు అని చెప్పేసి అయితే బాగా క్లాస్ పిక్కాడు. వేరే వాళ్ళు పాయింట్స్ ఇవ్వకపోతే, మెయిన్గా ప్రియాంక పాయింట్ ఇవ్వకపోతే ప్రియాంక అని అనడం నాకు నచ్చలేదు. ఎవరు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. నువ్వెందుకు అందరినీ ఫోర్స్ చేసి పాయింట్స్ ఇవ్వండి అని అడిగామని దుమ్ము దులిపేశాడు ఈసారి నాగార్జున సార్.